తీసుకున్నారో వాళ్ళు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి, పోస్ట్ చెప్పిన ప్రకారం వాళ్ళకి బుక్ చేయాలి. విద్యాసంస్థలకు సంబంధించిన వాటిని మనం చూస్తూ ఊరుకొని నిర్లక్ష్యం చేసినా కూడా దాన్ని మనం ప్రేరేపించినట్టుగానే భావించాలి సార్. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గురుకులాలకు సంబంధించి ప్రవేశపెట్టింది మైనారిటీ గురుకులాలు. మైనారిటీ గురుకులాలు విద్యా సంస్థలు సహజ విద్యా సంస్థలు అంటే ఈ దేశానికి విద్యాన్ని అందిస్తున్నటువంటి సంస్థలు ఇలాంటి మైనారిటీ సంక్షేమ పాల్గొనే వాళ్ళు ఇంకా కొనసాగుతుంటే ఈ సమాజం అంతా సిగ్గుపడవలసిన పరిస్థితి. మొదటి భాగంగా ప్రభుత్వ అధికారులు జరిగినప్పుడు స్పందించాలి. జరిగిన తప్పు మా వైపు ఏం వస్తుందో మా నిర్లక్ష్యం బయటపడుతుందని చెప్పేసి దీన్ని ఇగ్నోర్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి. వాస్తవం జరిగిందా లేదా అనేది మన తర్వాత విషయం. ఆరోపణ వచ్చినప్పుడు విద్యా సంస్థ వాళ్ళు వెంచాలి, సస్పెండ్ చేయాలి, వాళ్ళ కేసు బుక్ జరిగిందా లేదా అనే పరిస్థితి ఉంది. కానీ ఇంత ఎదురు లెటర్ చూసాము, చాలా ఉదయం కదిలించిపోయే విధంగా ఉంది. ఎవరు అట్లాంటి రాయరు. వృత్తిని ఇప్పటికైనా గుర్తించాలి, వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విద్యా మైనార్టీ గురుకులకు సంబంధించి అనేక విషయాలు గత రోజు మా దృష్టికి వస్తున్నాయి. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆడలకు సంబంధించిన మైనార్టీ గురుకులకు సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక విద్యార్థి సంస్థ సంబంధించిన వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అందులో ప్రిన్సిపల్ వాళ్ళు లోనికి రానియలేదు. మీకేం అవసరం, మీకు రావద్దు విద్యా సంస్థలలో, మీకేం అవసరం రాజకీయ అధికారి కాదు, మీరు బయట తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని పంపించేది. జనరల్ గా వీళ్ళకి చూసి వచ్చే సమాచారం ఏంటంటే అక్కడ మంచినీటి వసతి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫుడ్ లో సంబంధించింది ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ కావాలి, క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ కావడం లేదు అని చెప్పేసి వచ్చింది. ఇంకా కొంతమంది విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పిల్లలు మాకు చెప్తున్నారు అందులో ఎక్స్పైరీ అయిపోయినటువంటి డేట్ ఎక్స్పైరీ అయినటువంటి ఆహార పదార్థాలు ఉంటున్నాయి, నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయని చెప్పేసి సంక్షేమ సంఘం నాయకులుగా మీరు ఇప్పటి వరకు వెళ్ళలేదనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. కొంతమంది ఇక్బాల్ గారు సార్, ఎస్ సంక్షేమ సంఘం నాయకులుగా ఇంత జరుగుతున్నా గానీ అసలు అక్కడ సంక్షేమ సంఘం నాయకులు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి మాట పట్టించుకునేటువంటి పరిస్థితి లేవు. కనీసం మీరేమైనా వెళ్ళారు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీరు, మీరు వెళ్ళడానికి మీకు యాక్సెస్ ఉంటుంది, అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి, మీరేమైనా వెళ్ళారా అసలు అక్కడికి? వాస్తవంగా మేము ఇలాంటి విద్యా సంస్థలలో ఇట్లాంటి జాడ్యం ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుచేదు. ఎందుకంటే ఆ విద్యా సంస్థలే పవిత్రమైనటువంటి, వాటి వల్ల ఆరోపణ వాటి మీద వస్తే వాటిని ముందు తోసేసి ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళకు మానసిక స్థైర్యం ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తాం. ఇంకా చెప్తున్నాం మేము అందులో రేపు వెళ్తాము, పరిశీలన చేస్తాం. కానీ మేము వెళ్ళి పరిశీలన చేయడం ద్వారా అది విషయం బయటికి వస్తుంది. కానీ అంతకంటే ముందు ఏం చెప్పారంటే జిల్లా కలెక్టర్ దాన్ని పోయేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని అవినీతి అక్రమాలు ఇలాంటి అనాసాలు చాలా ఉన్నాయి, ఎవరో విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు బయటి వాళ్ళు వెళ్ళి పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించాలి. అంటే మనం వెళ్ళి చెప్తే విషయాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాన్ని రాజకీయం చేస్తూ ఇస్తున్నారు. ఖచ్చితంగా తెలుగు కాబట్టి మా అక్కడ వెళ్ళేది వేరే కార్యక్రమం. రేపు ఖచ్చితంగా మేము మా విద్యాసంస్థకు వెళ్తాం, అక్కడ పరిచయం చేస్తాం. దీనికి సంబంధించి ఏమంటే జిల్లా కలెక్టర్ గారిని కలవాలి. జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేశాను, జిల్లా కలెక్టర్ గారు రేపు అక్కడ విజిట్ చేయాలి. విజిట్ చేసి ఆ విద్యార్థులకు సంబంధించి మాట్లాడి వాళ్ళకు మానసిక స్థాయి లేకపోతే ఇలాంటి అనేటువంటి గురుకుల పాఠశాలలు కూడా మూతపడి ఇవరికైతే విద్యార్థులు ఏదైతే లేదు కాబట్టి క్లోజ్ చేసుకునే పరిస్థితి కలుగుతూ వస్తుంది. కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ చేశానంటే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ విద్యార్థులతో దగ్గరికి వచ్చి విద్యార్థులతో మాట్లాడాలి, లేదా కలెక్టర్ గారు రాలేకపోయినా కూడా వాళ్ళ కలెక్టర్ పర్సనల్ ఒక పంపించి అందరికి లెటర్స్ వెళ్ళాయి, పోలీసులకు పర్టికులర్ గా వెళ్ళింది. ఫస్ట్ స్పందించాల్సింది పోలీసులు. పోలీసులు ఇప్పటి వరకు కూడా అక్కడ అక్కడికి వెళ్ళనటువంటి పరిస్థితులు, స్పందించినటువంటి పరిస్థితులు, ఈ లోపల ఈ లెటర్ కారణంగా లోపల అసలు ఏం జరుగుతుందో, అంతర్గతంగా ఈ లెటర్ వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయో, ఈ ఒకరోజు గ్యాప్ లో చాలా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయిగా, దానికి సంబంధించి కూడా మీరు ఏమైనా పోలీసులను అడిగారా మీరు? పోలీసులు ఇంకా ఇప్పటివరకు అడగలేదండి. ఈ విషయం సరే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉంది, వాళ్ళు ప్రాపర్ గా ఏం చేస్తారో, అధికారులు ఉన్నారు ప్రజల గల అధికారులు, వారు ఏం చేస్తారో చూద్దాం. ప్రధానంగా ఏంటంటే ఈ విద్యా సంస్థ మీద ఇక్కడ ఆరోపణలు రావడమే చాలా బాధ కలిగిస్తుంది విషయం. సాధారణంగా ఇతర వ్యాపారాలకు సంబంధించిన వాటి ఆరోపణలు వస్తే వెంటనే వెళ్ళి పరిశీలించి ఏం చెప్పి నిర్ణయించే పరిస్థితి ఉంది. అసలు ఇలాంటి విద్యా పరిస్థితుల్లో మనం వెళ్తే ఏం పరిస్థితి, ఇలాంటి మనం హాజరు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలాంటి అని చెప్పి ఆలోచన ఉన్నాం. కానీ అధికారులు ఇప్పుడు స్పందించలేదు. ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, వాళ్ళ పరిస్థితి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ పిలిచి
మరి వారికి సంబంధించి ఏంటి అని చెప్పి జరుగుతున్నాం. ప్రధానంగా అధికారులు ఇప్పటికే స్పందించాలి. ఏదైతే వాళ్ళ ఆరోపణలు వచ్చినా వాళ్ళు నిలబడి అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి. డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి ఆహారాలు అవన్నీ సంబంధించి అన్నిటి మీద విచారణ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, మీ వంతు బాధ్యతగా రేపు ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు మీరు? ఎస్, రైట్. ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ఐ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, నిన్న సాయంత్రం పోలీస్ అధికారులకి ఆ మైనారిటీ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద పూసగుచ్చినట్టుగా రాసినటువంటి లెటర్ అందిందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీడియా వద్ద ఉంది. ఇప్పటికీ కూడా పోలీసులు దీనికి సంబంధించి స్పందించలేదు అనేటువంటి విమర్శ ఉంది. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు అక్కడికి వెళ్ళి విజిట్ చేశారా? ఏం జరుగుతుందో తెలుసుకున్నారు మీరు? అక్కడికి వెళ్ళామండి, ఆల్రెడీ వెళ్ళాము, చూసాము, ఇప్పుడే పోయేసాము అక్కడికి హాస్టల్ కి. అది అమ్మాయిల స్టేట్మెంట్ గురించి తీసుకుంటున్నారు. మా లేడీ కానిస్టేబుల్ పెట్టినాం అక్కడ, అమ్మాయి ఏమైనా స్టేట్మెంట్ ఉంటే తీసుకుంటున్నారు. ఏమైనా జరిగిందా అట్లాంటి ఏమైనా ఉన్నాయని చూస్తున్నాము. అట్లాంటి ఇంకా ఏం వెలుగులోకి రాలే. ఎంక్వైరీ నడుస్తుంది, అది మా ఎంక్వైరీ నడుస్తుంది. అసలు విద్యార్థులతో విడిగా మాట్లాడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిప్పులో ఏంది పొగరాగనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏవి జరగందే ఇంత డీటెయిల్ గా పూసకొచ్చినట్టు అక్కడ డబ్బులతో కూడా మెన్షన్ చేసి పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని పంపిస్తున్నారు, మేము వెళ్ళము అంటే చంపేస్తాము అనేటువంటి భయానకమైనటువంటి కొన్ని వర్డ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా మేము నరకం అనిపిస్తున్నాం అనేటువంటి రీతిలో కొన్ని పదాలు మెన్షన్ చేసింది. దీనికి నార్మల్ ఎంక్వైరీ సరిపోతుంది అంటారా, లేకపోతే ఇన్డెప్త్ గా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తారా? ఇండెప్త్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి సంబంధించి మాకు ఇంకో కంప్లైంట్ కూడా అందింది మార్నింగ్. ఆ స్కూల్లో పనిచేసే అర్షియా బేగం అనే ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మా పర్సతో నాకు ఇట్లా 5 సంవత్సరాల నుంచి సత్సంబంధాలు లేవు. ఆయన మీద నేను కేసు కూడా యాదగిరిగుట్ట కేసు లో కేసు చేశాను. 498 కేసు నడుస్తుంది. ఈ మధ్యలో ఒక వారం కింద మెయింటెనెన్స్ కేసు చేశాము. దాని విషయంలో నాకు వాట్సాప్ లో మెసేజ్, నిన్ను నీ స్కూల్ ని మిమ్మల్ని బదనాలు చేస్తారని నాకు వాట్సాప్ లో మెసేజ్, ఆ వాట్సాప్ మెసేజ్ కూడా ఆమె నాకు పెట్టింది, కంప్లైంట్ కూడా ఇచ్చింది. హనీఫ్ అనే ఆయన భర్త ఇట్లా చేస్తానని ఒక వారం రోజుల నుంచి ఆయన హరాస్మెంట్ చేస్తున్నట, ఆయననే పెట్టినది మాకు కంప్లైంట్ అండింది. అది ఆయన ఆయన మీద అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఉన్నటువంటి వాళ్ళ అంటే ఎస్ వాళ్ళ పేర్లు కాకుండా ఎస్ భార్యతో గొడవలు ఉంటే ఆ ఒక్కళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ బదనాం చేస్తున్నారని అనుకోవచ్చు. పర్టికులర్ గా రమాదేవి అని, సబిహా అని, గౌస్ అని సమ్ అందరి పేర్లు మెన్షన్ చేస్తూ ప్రిన్సిపాల్ కూడా మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి మాట. అందరినీ అంటే భార్య భర్తల వ్యక్తిగత గొడవల మధ్యలో ఇంతమంది లాగేటువంటి పరిస్థితులు ఉంటాయా? యాక్చువల్ గా వీళ్ళ మధ్యలో వీళ్ళు మాట్లాడమని 2-3 సార్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ గురించి రిక్వెస్ట్ చేశాడంట. యనీఫ్ అనే వ్యక్తి వీళ్ళని మధ్యలో బట్టి ఒకసారి మాకు కలపండి ఇది అని ఆ స్కూల్ కాడ తిరగడం అట్లా చేయడం, అది మైనారిటీ.